కేసీఆర్ గూటికి రేవంత్, ఇదే ప్రారంభం. గులాబీ దళపతి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త రాజకీయం మొదలుపెట్టారా? ప్రత్యర్థి పార్టీలను తన రాజకీయంతో ముడిపెట్టనున్నారా? ఇందులో భాగంగా కాంగ్రెస్పై కొత్త ఆపరేషన్ మొదలుపెట్టారా అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా కాంగ్రెస్ నేత అయిన ఒంటేరు ప్రతాప్ రెడ్డిని గులాబీ గూటికి చేర్చుకోవడం వెనుక లెక్క ఇదేనంటున్నారు. కేసీఆర్ వ్యూహంతో కాంగ్రెస్లోని 19 మంది ఎమ్మెల్యేల్లో ఎందరుంటారో, మరెందరూ ప్రగతి భవన్ ప్రవేశం పొందుతారోనని అనుమానంగా వేచి చూస్తున్నారు. ప్రతిపక్ష హోదాను కాంగ్రెస్కు దూరం చేస్తారని శంకిస్తున్నారు. ఇదే సమయంలో కొత్త టాక్ తెర మీదకు వస్తోంది. ఈ దఫ కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్లో సత్వర ప్రాధాన్యం శాసనసభ్యులకు కాదట. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇతరులతో పాటు ఆ పార్టీ నుంచి గట్టి పోటీనిచ్చిన నాయకులేనని చెబుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రజల్లో పట్టు పలుగుబడి ఉన్న లీడర్లకు గులాబీ కండువా కప్పాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఈ క్రమంలో మారిన ప్రాధాన్యాన్ని కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచే మొదటిగా కానిచ్చేశారు. అక్కడి ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ నాయకుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డిని టీఆర్ఎస్లో చేర్చుకున్నారని విశ్లేషిస్తున్నారు. ప్రతాప్ రెడ్డి కోరుకున్నదానికి, అధికార పార్టీ ఆశించిన దానికి భావసారూప్యత ఉండడంతో ఈ ప్రక్రియ సాఫీగా జరిగిపోయింది. రానున్న కొన్ని నెలల్లోనే కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళితే గజ్వేల్ అసెంబ్లీ టికెట్ ఒంటేరుకు కేటాయిస్తారనేది టాక్. ఇదిలా ఉంటే సేమ్ ఇలాగే రాష్ట్రంలోని ఇతర సెగ్మెంట్లలో కూడా ప్రజా జీవితంలో దృఢమైన లీడర్లుగా గుర్తింపు ఉన్న ఇతరులను పనిలో పనిగా టీఆర్ఎస్లోకి తీసుకోవాలని యోచిస్తున్నారు. తద్వారా గరిష్ట స్థానాల్లో కారుకు ఒకటి, 2 దశాబ్దాల పాటు ఎదురు ఉండవద్దన్నది అంతిమ లక్ష్యం. అందుకే ఈ దీర్ఘకాలిక రాజకీయ వ్యూహానికి సత్వర ఎత్తుగడలను అనుసరిస్తున్నారు. కొడంగల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కూడా రేపో మాపో కొన్నాళ్లకు టీఆర్ఎస్లో చేరే పరిస్థితులు ఉత్పన్నం కావన్న గ్యారంటీ ఏమీ లేదని కొందరు భావిస్తున్నారు. మాటకారి రేవంత్ రెడ్డి మొన్నటి ముందస్తు ఎన్నికల పరిణామాల అనంతరం చాలా మట్టుకు సైలెంట్ అయిపోయారు. సమీప భవిష్యత్తులో ఆయన వైఖరి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా ఉందంటూ విశ్లేషణలు చేస్తున్నారు. ఏమో, రాజకీయాల్లో ఎవరూ శాశ్వత శత్రువులు కాదు కదా.